క్రైస్ జీజస్ ఎస్తేర్ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడి అది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను ప్రార్థన చేసుకొని నేటి మన బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి మరొకసారి ఈ విధంగానైనా మేము బైబిల్ స్టడీలో కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు వాక్యము గురించి బైబిల్ గురించి మేము నేర్చుకుంటుండగా నీ విశేషమైన జ్ఞానాన్ని మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థన మీకు చేస్తున్నాం నీ వాక్యం చెప్పింది నాయన ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల వాడు దేవుని అడగవలెను నేను మరి మేము ఈ సాయంకాల సమయంలో నీ యొక్క జ్ఞానమును గురించి అడుగుతున్నాం నీ వాక్యాన్ని మాకు నేర్పించండి నీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ మర్మాలను మాకు నేర్పించండి ఎంతమంది అయితే లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారిని వారి కుటుంబాలని దీవించమని సమస్త విధమైన శోధన నుండి మమ్మల్ని దూరపరచమని నజరయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి బ్రతుములాడి వేడుకొనిచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన చదువుకొని మనము ముందుకు వెళ్దాము కీర్తనలు నా నీతికి ఆధారముదేవా నేను మొర్ర పెట్టినప్పుడు నా కుతురు ఇరుకులో నాకు విశాలత కలుగు వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చేదరు ఎంత కాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించేదరు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెదకెదరు ఎహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకునడి నేను ఎహోవాకు మొర్ర ఆయన ఆలకించును భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలు అర్పించుచు ఎహోవాను నమ్ముకొనిడి మాకు మేలుచూపు వాడెవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించేదివి యహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవద్దును నేను ఒంటరిగా నుండి నేను నీవే నన్ను సురక్షితముగా ఆమేన్ దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక ప్రిలరా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తున్నాను మరి ప్రతి బుధవారము ఆరున్నర గంటల నుండి ఏడు గంటల వరకు ఈ కార్యక్రమము ప్రసారము చేయబడుతుంది మరి అవకాశం అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షించి మరి దేవుని దీవెనలు పొందుకోవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను స్క్రీన్ మీద మీకు ఒక ఫోన్ నంబర్ కనిపిస్తున్నదండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ ఉన్నా ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో ఇది నాలుగవ ఎపిసోడ్ మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా ఒక విషయాన్ని మరి నేను జ్ఞాపకము చేయవలసి ఉన్నది ఈ బైబిల్ స్టడీ కార్యక్రమము ఒక ప్రసంగము కాదండి బైబిల్ స్టడీ అంటే మరి వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యము గురించి తెలుసుకోవడము దేవుని గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడము పర్సనల్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈ బైబిల్ స్టడీ కార్యక్రమము మరి ప్రత్యేకించి యవ్వనస్తుల్ని మరి ఉద్దేశించి జరపబడుతున్న పరిచర్య కాబట్టి తల్లిదండ్రులకు విశ్వాసులకు సంఘ కాపరులకు సంఘ పెద్దలకు ఒక మనవి మరి మీ యవనస్తుల్ని ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవలసిందిగా మీరందరూ కూడా దయచేసి ప్రోత్సహించండి కార్యక్రమంలోనికి మనము ముందుకు వెళ్దాము మార్కు స్వార్త నాలుగవ అధ్యాయము పదో వచనంలో ఒక మాట చదివి మనము ముందుకు వెళ్దాం ప్రియులార ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి మరి పన్నెండు మంది శిష్యులు మాత్రమే కాదు కాని ఆ చుట్టూ ఉన్నవారు కూడా ఈ పన్నెండు మంది శిష్యులతో వచ్చి దేవుని వాక్యము గురించి లోతుగా తెలుసుకున్నారు ప్రియలారా మరి ఎటువంటి అవకాశము చాలా సంఘాలలో లేదు చాలా సంఘాలలో బైబిల్ స్టడీ అంటేనే తెలియదు మరి ఎంతో శ్రమతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్నాను మరి యవనాస్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను ప్రియులారా మరి స్విమ్మింగ్ మనకు అందరికీ తెలుసు మనలో చాలామందికి ఆ స్విమ్మింగ్ పూల్ గురించి కూడా మనకు తెలుసు కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనకి స్విమ్మింగ్ గురించి తెలుసు కానీ స్విమ్మింగ్ ఎలాగ చేయాలో ఎవరికీ తెలియదు కొంతమందికే తెలుసు మరి వాక్యం చదువుతున్నప్పుడు కూడా వాక్యము తెలుసు కానీ వాక్యము గురించి లోతుగా తెలియదు కాబట్టి ఈ బైబిల్ స్టడీ కార్యక్రమం మన ఆధ్యాత్మిక జీవితాలకి ఎంతో ఉపయోగపడుతుంది ప్రియులారా మరి ఈరోజు క్లుప్తంగా ఒక మూడు పాయింట్లు నేను చెప్పి ముగిస్తానండి మరి మొదటి పాయింట్గా అదర్ ఎపోక్రిఫా మరి ఇంగ్లీష్లో మరి ఇంటర్టెస్ట్మెంటల్ లిటరేచర్ అని కూడా అంటారు తెలుగులో ఇతర గ్రంథాలు రెండవ పాయింట్గా వై దిస్ ఆర్డర్ మరి బైబిల్ గ్రంథంలో ఈ క్రమాన్ని ఎందుకు ఉపయోగించారు మరి మొదట ఆదికాండము ఆఖరి గ్రంథము ప్రకటన గ్రంథము ఇదే క్రమాన్ని ఎందుకు ఫాలో అయ్యారు ఆ విషయాన్ని కూడా మనం నేర్చుకుందాము మరి ఆఖరిగా మూడవ పాయింట్లో కౌన్సిల్స్ ఎక్యూమినికల్ కౌన్సిల్స్ అంటే ఈ మండలి దీని గురించి కూడా మనం క్లుప్తంగా నేర్చుకుందాం ప్రియలారా ఎపోక్రెఫా దీనినే మరి ఇంటర్టస్ట్మెంటల్ లిటరేచర్ అని డిట్రోకెనానికల్ బుక్స్ అని మరి కొన్ని సందర్భాల్లో అంటారు మన వాడుక భాషలో తెలుగులో దీన్ని తర్జుమా చేస్తే అప్రసిద్ధమైన కాండములు ఆర్ పుస్తకములు అని పిలవడం జరిగింది అంటే ఉదాహరణకి ఆది కాండము నిర్గమా కాండము లేవియ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఇవన్నీ కూడా ప్రసిద్ధమైన కాండములు అందుకే అవి ప్రసిద్ధమైనవి గనుక ఈ బైబిల్లో పొందుపరిచారు మరి అనేకమైనవి అప్రసిద్ధమైన కాండములు కూడా ఈ బైబిల్ చరిత్రలో ఉన్నట్లుగా మరి మనము గ్రహించవలసినది అవి కూడా మనం తెలుసుకుంటే మన ఆధ్యాత్మిక జీవితాలకి ఎంతో ఉపయోగపడతాయి ప్రిలారా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొంచెం మీకు క్లారిటీ ఉంటుంది మరి ఫిష్ చేప ముఖ్యమే మరి చేపలో ఉన్న మరి ఆ ముళ్ళు ఫిష్ బోన్ కూడా మరి ముఖ్యమే కానీ మనము చేపను తింటున్నప్పుడు కావలసినది తీసుకొని అవసరం లేనిది పక్కన పెట్టేస్తాం మరి దేవుడు చేపల్ని సృష్టించినప్పుడు మరి మనుషులకి లేదా తినేవారికి ఈ బోన్ ఫిష్ బోన్ చేప ముళ్ళు అవసరం లేదు కదా అని ఆ ముళ్ళుని సృష్టించకుండా మానలేదండి దానిని కూడా సృష్టించాడండి మరి ఆంధ్ర వైపు ఆ రైనీ సీజన్లో ఆ గోదావరి రివర్ వైపు మరి చాలా టేస్ట్గా ఉండేటువంటి ఒక చేప పులస చేప అంటారు మరి సీజన్లో పదివేలకు పైగా అమ్ముడుపోతుంది ఆ చేపను తినడానికి చాలామంది ఇష్టపడతారు కానీ చేప అంతా ముళ్ళులే ఒక సామెత కూడా ఉన్నదండి పుస్తులు అమ్ముకోనైనా సరే ఆ చేపని తినాలంట ప్రియరా మరి ఒక చేపకే మనం మనం ఎంత ప్రాధాన్యత ఇస్తే మరి బైబిల్ గ్రంథము గురించి మనం ఎంత లోతుగా తెలుసుకోవాలనే విషయాన్ని ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకము చేసుకోవాలి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది మరి చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి వివాహాన్ని నిశ్చయిస్తారు అంటే ఈ తిరస్కరించిన సంబంధాలు ఎందుకు పనికిరావు అని కాదండి మరి తిరస్కరించిన వారు కూడా తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి అంటే మనకి ఏది కావాలో అది తీసుకొని మనకి అనుగుణంగా లేనివి పక్కన పెట్టేస్తాం కానీ ఈ పక్కన పెట్టేసిన సంబంధాలు ఇతరులకి ఒక బంగారంతో సమానం వారు కూడా ఇతరులను పెళ్లి చేసుకుంటారు ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాము మరి బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయని మనకి అందరికీ తెలుసు మరి బైబిల్ గ్రంథంలో ఇతర గ్రంథముల గురించి కూడా వివరించబడింది అని ముందు ఎపిసోడ్స్లో మరి నేను చెప్పాను మరి రోమన్ క్యాథలిక్ బైబిల్ని మనం గమనిస్తే మన బైబిల్లో ప్రొటెస్టెంట్ బైబిల్లో లేని పుస్తకాలు కూడా ఆ రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఎక్స్ట్రాగా ఉంటాయి ఎప్పుడైనా అవకాశం ఉంటే దయచేసి అవి కూడా చదవవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను రోమిల్కి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము చదువుతున్నాను చూడండి ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వకాలమందు వ్రాయబడినవి అన్నియు అపస్తుడైన పౌలికి తన ఆధ్యాత్మిక జీవితంలో ధర్మశాస్త్రము మాత్రమే కాకుండా అనేకమైన ఇతర గ్రంథాల గురించి కూడా బలమైన పునాది ఉన్నది ఆ బలమైన పునాది ద్వారా మనకి బైబిల్ గ్రంథంలో అనేకమైన పుస్తకాలు రచించాడు ప్రియులారా మరి అపస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుతున్నాను ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడనై ప్రియులరా అక్కడ అపస్తుడైన పౌలు అక్కడ సభ ముందు సాక్ష్యాన్ని చెప్తున్నాడు ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే నేను ధర్మశాస్త్రమందు ముందు నిష్టయందు శిక్షితుడనై అనట్లేదండి బాగా గమనించాల ధర్మశాస్త్ర సంబంధమగు అంటే ధర్మశాస్త్రము మాత్రమే కాకుండా ధర్మశాస్త్రానికి ప్యారలల్గా ఉన్నవి ధర్మశాస్త్రానికి సంబంధించిన ఇతర విషయాలు కూడా ఈ పౌలు భక్తుడికి చాలా లోతుగా తెలుసు అనే విషయాన్ని మరి మనము ఉన్నది ఇప్పుడు ఈ ఎపోక్రిఫా ఇంటర్టెస్ట్మెంటల్ లిటరేచర్ లేదా ఇతర గ్రంథాల గురించి ఆలోచన చేస్తే ముఖ్యముగా రెండు భాగాలుగా విడదీయబడిందండి మొదటిది జ్యూయిష్ ఎపోక్రిఫా రెండవది క్రిస్టియన్ ఎపోక్రిఫా అంటే యూదులకి సంబంధించినది ఒకటైతే క్రైస్తవులకి సంబంధించి మరి ఒకటి ఈ ఎపోక్రిఫా అంటే ఒక మీనింగ్ ఏంటంటే హిడెన్ దాచబడిన పుస్తకములు అని మీనింగ్ ప్రిలారా దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం గమనించుదాము అక్కడ ఒక వచనాన్ని చదువుతున్నాను చూడండి అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది ఫర్ ద వర్డ్స్ ఆర్ టు రిమైన్ సీక్రెట్ అండ్ సీల్డ్ అంటిల్ ద టైమ్ ఆఫ్ ద ఎండ్ అంటే కొన్ని గ్రంథాలు మనకి మరి విషదపరచబడ్డాయి కొన్ని గ్రంథాలు దాచబడ్డాయి అంటే ఈ ఎపోక్రెఫా అని అర్థం ప్రియలారా అంటే మరుగుగా సీక్రెట్గా ఉంచబడవలసి ఉన్నవి కొన్ని ఉన్నాయని ఆ దానియలు గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది ఉదాహరణకి ఇంతకు ముందు కూడా చెప్పాను గ్రంథము వాస్తవానికి పద్నాలుగు అధ్యాయాలు అండి కానీ మనకి పది అధ్యాయాలు మాత్రమే ఇవ్వబడి ఉన్నది మరి యజరా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ఇది బైబిల్లో ఉండదండి మన క్రిస్టియన్ బైబిల్లో ఈ పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో దాదాపుగా తొంభై నాలుగు పుస్తకాలు ఉన్నట్లుగా మరి అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది ప్రిలారా మరి అపస్త్రుడైన పౌలు గమాలియేలు పాదముల దగ్గర శిక్షణ పొందాడు మరి అపస్తుడైన పౌలికి ఈ విషయాలన్నీ తెలుసు అనే విషయాన్ని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మరి మీకు నేను చూపిస్తున్నాను వాస్తవానికి ఈ దానియేలు గ్రంథము పన్నెండవ అధ్యాయంలో మరుగు చేయబడిన గ్రంథముల గురించి దృష్టిలో ఉంచుకొని మరి మనకి అపోస్తున్న పౌలు తెస్తులోనికీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిది వచనాలు ఈ దానియేలు గ్రంథము పన్నెండవ అధ్యాయములో సంబోధించిన మరుగుగా ఉండినట్లు ఆ విషయాల గురించి దృష్టిలో ఉంచుకొని ఈ వాక్య భాగాన్ని రాశాడు ప్రీలారా అంత ఇంపార్టెన్స్ ఉన్నదండి ఈ యొక్క ఎపోక్రిఫా ఇతర గ్రంథాలకి కొన్ని గ్రంథాలు మీకు తెలియచేస్తున్నాను మరి బైబిల్ గ్రంథంలో ఈ ఎపోక్రఫా గురించి ఎక్కడెక్కడ ప్రస్తావించబడిందో క్లుప్తంగా చెప్పి మరి నేను ముందుకు వెళ్తాను మరి ఇనోకిక్ లిటరేచర్ అంటే ఈ ఇనోకు రాసిన గ్రంథము గురించి నేను ముందు కూడా చెప్పాను ఆ యొక్క యునోకు గ్రంథము నుండి ఈ భక్తుడు యోధా పత్రిక పదమూడు పద్నాలుగు పదిహేను అచనాలు రాసినట్లుగా మరి మనం గమనించవచ్చు అంటే ఆ తీర్పు గురించి భక్తిహీనుల గురించి భక్తిహీనత గురించి భక్తిహీన క్రియల గురించి ఈ భక్తుడు హనోకు రచించిన గ్రంథము నుండి మనకు రాయడం జరిగింది అలాగే లేవియ కాండము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు అలాగే ఎనిమిది నుండి పది వచనాలలో విశ్రాంతి సంవత్సరము అంటే ఇంగ్లీష్లో సబ్బాత్ ఇయర్స్ ఇంగ్లీష్లో వేరే ట్రాన్స్లేషన్లో జూబిలీ అని ఉంటుంది ప్రియలారా మరి ఈ జూబిలీ ఈ బుక్ ఆఫ్ జూబ్లీస్ నుండి ఆ లేవియ కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలు వ్రాయడము జరిగింది మోషే భక్తుడికి కూడా మరి ఎటువంటి గ్రంథము అంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రము మాత్రమే కాకుండా ఇతర గ్రంథాల గురించి కూడా బాగా లోతుగా తెలుసు అనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను అలాగే రెండవ దినవృత్తాంతములు ముప్పై మూడవ అధ్యాయము పదకొండు నుండి పదమూడు వచనాలు మనం గమనిస్తే అక్కడ మనస్సే చేసిన ప్రార్థన గురించి వ్రాయబడి ఉంటుంది ఈ మనస్సే చేసిన ప్రార్థన మరి ఎపోక్రఫల్ బుక్స్ ఇతర గ్రంథముల నుండి గ్రహించి ఈ మనస్సే చేసిన ప్రార్థన ఇతర గ్రంథముల నుండి అంటే ఈ ఎపోక్రఫల్ బుక్స్ నుండి గ్రహించబడి రాయబడిన సందర్భం ప్రిలారా అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్దాము మరి డెబ్బై రెండవ కీర్తన సోలోమోను రచించిన కీర్తన మరి ఈ సొలోమోను దాదాపుగా పద్దెనిమిది కీర్తనలు రచించాడు ఆ పద్దెనిమిదికి ఈ కీర్తనల గ్రంథంలో లేదు కానీ మరి క్రానికల్స్ ఆఫ్ శామ్సన్ అంటే ఈ సంసోనికి సంబంధించిన ఒక గ్రంథంలో ఆ పద్దెనిమిది కీర్తనలు మరి వ్రాయడం జరిగింది మరి పాత నిబంధన కాలంలో ఎరుశలేము దేవాలయంలో బైబిల్లో ప్రస్తావించబడని ఆ పద్దెనిమిది కీర్తనలు ఆరాధనలో ఎక్కువగా వాడినట్లు చరిత్ర గ్రంథాలు మనకు తెలుపుతున్నాయి ప్రిలారా ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాము అసంప్షన్ ఆఫ్ మోజెస్ టెస్ట్మెంట్ ఆఫ్ మోజెస్ అంటే ఈ యొక్క మరి మోషే భక్తుడు ప్రవచించిన అన్ని ప్రవచనాలు యహోశివ ఒక గ్రంథంలో రాసినట్లుగా ఆ ఎపోగ్రఫల్ బుక్స్లో మనకు ఉంటుంది ప్రిలారా ఉదాహరణకి యోధా పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ యొక్క విషయం గురించి ప్రస్తావించడం జరిగిందండి అపస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చూడండి అటువలే మనమాయన సంతానమని మీ కవీస్వరులలో కొందరును చెప్పుచున్నారు అంటే ఈ యొక్క ఎపోగ్రఫల్ బుక్స్ చాలా గ్రంథాలు దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ఈరోజు నీకు నాకు ఇవ్వబడిన బైబిల్ మీద ఆధారపడి ఉన్నాయి మరి మన బైబిల్ కూడా కేవలము దేవుని చేత ఇన్స్పైర్ చేయబడిన వర్డ్ ఆఫ్ గాడ్ మాత్రమే కాకుండా ఇతర గ్రంథాల మీద కూడా ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకే మరి చాలామంది ఇతరుల యొక్క ప్రసంగాలని పొరపాటును కూడా వినరు అంటే వాళ్ళ సంఘ కాపరి చెప్పిన వాక్య భాగమే వారికి వేదము మిగిలిన అంశాలు ఎప్పుడూ టచ్ చేయరు ప్రియులరా మరి మనం అలాగా ఉండకూడదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మరి పిల్లలుగా వాళ్ళ డాడీ ప్రసంగం చేస్తే వాళ్ళ డాడీ చేసిన ప్రసంగమే ఇంకా వారికి వేదము కానీ మిగతా ప్రసంగాలు అసలు వారికి ప్రసంగాలే కాదు మరి చాలామంది టీవీ భక్తులు ఉంటారండి అంటే చర్చికి వెళ్ళరు కానీ టీవీకి అతుక్కుపోయి రోజంతా మరి ఎప్పటికప్పుడు ఆయన కార్యక్రమం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూడడంలో తప్పు లేదు కానీ మరి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను దేవుని యొక్క వాక్యము ఎలాగైనా ఎవరి ద్వారానైనా మనతో మాట్లాడుతుంది అవకాశం ఉన్నప్పుడల్లా అతను చిన్న సేవకుడ పెద్ద సేవకుడ పెద్ద చర్చ చిన్న చర్చ సిటీలో ఉన్న సేవకుడ పల్లెటూరు నుంచి మాట్లాడుతున్న సేవకుడు అని చూడద్దు కానీ అన్ని వాక్యాలు అవకాశం ఉన్నంత వరకు మరి విని మరి మీరు బలం పొందవలసిందిగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను వినుట వలన విశ్వాసము అధికమవుతుంది ప్రిలరా ఏ వాక్యం వినాలంటే అందరి వాక్యాలు వినాలి కేవలము ఒకరి వాక్యము మాత్రమే కాదనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను మరి రెండవదిగా వై దిస్ ఆర్డర్ ఎందుకు అరవై ఆరు పుస్తకాలని ఇలాగా మరి పేర్చి మనకి బైబిల్లా ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనము కొంచెం ఆలోచన చేయవలస్తున్నది మరి బైబిల్ ఈజ్ నాట్ క్రోనలాజికల్లీ ఆర్డర్డ్ అంటే కాలక్రమానుసారము బైబిల్ గ్రంథాన్ని పొందుపరచలేదు అంటే ఉదాహరణకి మొట్టమొదటిగా రాసినది ఆది కాండము కాదు ఆఖరిగా రాసినది మలాఖీ గ్రంథము కూడా కాదు మరి నూతన నిబంధనలో మొ వ్రాయబడిన గ్రంథము అపోస్త్రుడైన పౌలు తెశలోని కీలకు రాసిన మొదటి పత్రిక మరి ఎందుకు ఈ ఆర్డర్ని మరి మన యొక్క పూర్వీకులు ఏర్పాటు చేశారంటే ఈ ఆర్డరు ఏ ఆర్డర్ అంటే సిప్టు ఆజింట్ అంటే హిబ్రూ స్క్రిప్చర్స్ యొక్క గ్రీకు భాష యొక్క అనువాదము మరలా చెప్తున్నాను ఈ బైబిల్ మరి ఎలాగ పొందుపరచబడిందంటే ఈ క్రమంలో ఈ ఆర్డర్ ఏ ఆర్డర్ అంటే సెప్టు అజెంట్ అంటే హీబ్రూ ఆ యొక్క గ్రంథాలని ఈ గ్రీకులో అనువాదము చేస్తున్నప్పుడు ఎలాగైతే ఒక ఆర్డర్లో మెన్షన్ చేశారో అదే ఆర్డరు మరి నీకు నాకు ఇవ్వబడింది ప్రిలరా మరి ఆఖరిగా ఈ ఎక్యుమెనికల్ కౌన్సిల్స్ అంటే మండలి పరిపాలక సంస్థ ఈ మండలిల్లో ఏమి జరిగిందంటే వేదాంతపరమైన విషయాలని మరి చర్చించడం జరిగింది ఈ వేదాంతపరమైన ప్రాబ్లం సంఘంలో ఉన్నప్పుడు ఈ భక్తులు అందరూ కూడా కూడుకొని దానికి ఒక పరిష్కారాన్ని తెలిపినట్లుగా మరి సంఘ చరిత్ర మనకి తెలియచేస్తుంది ప్రీలారా మరి ఈరోజు మనకందరికీ బల్ల కార్యక్రమం చాలా పరిశుద్ధమైన కార్యక్రమం మరి అందరూ కూడా తెల్ల బట్టలు వేసేసుకొని చాలా పరిశుద్ధంగా ఈ బల్ల కార్యక్రమంలో మనం అందరం కూడా పాలు పంచుకుంటాం మరి బంగారు పాత్రలు కొంతమంది వాడతారు తెల్ల గుడ్డ ఆ యొక్క బల్ల కార్యక్రమం జరుగుతున్న చోట పరుస్తారు మరి ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో వాళ్ళే ఈ యొక్క బల్ల కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కొన్ని షరతలు పెడతారు కొన్ని సంఘములలో మరి బ్రెడ్ వాడరు కానీ ఈ లేటెస్ట్గా వచ్చిన రేఫర్స్ లాంటివి వాడతారు ప్రియులారా మరి ఈ సంఘములో ఈరోజు మనం ఆచరిస్తున్న ఇవన్నీ కూడా అది కేవలము ఆచారము మాత్రమే మరి బైబిల్ గ్రంథంలో మీరు ఇలాగే చేయండి ఇలాగ చేయొద్దు అని ఎక్కడా కూడా మనకి ఒక ఆర్డర్ ఇవ్వబడలేదు ఈరోజు మన సంఘాలలో ఫాలో అవుతున్నది కేవలము ఒక ట్రెడిషన్ మాత్రమే అనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను అపస్థులుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఆ ముప్పై మూడు నుండి ముప్పై ఐదు వచనాలు చదివితే వాడలోని ఆ యొక్క పౌలు భక్తుడు బల్ల కార్యక్రమాన్ని జరిగించాడు ప్రియులార మరి వాడలో ఉన్నవారందరూ ఖైదీలు వాడలో ఉన్నవారికి అందరికీ బాప్తిజం లేదు అయినప్పటికీ అక్కడ బల్ల కార్యక్రమం జరిగింది ఈ విషయం సంఘాలలో చెప్తే చాలా ప్రాబ్లం వస్తుంది ప్రిలారా ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే దావీదు పారిపోతున్నాడు ఆకలిగా ఉన్నప్పుడు ఏమి చేశాడంటే ఆ మందిరపు యొక్క ఆవరణలోనికి వెళ్ళి ఆ యొక్క దేవాలయము లోపల ఉన్న సముఖపు రొట్టెల్ని తినేశాడు మరి దీనిని మనం ఎలాగ చూడాలి మరి సెలువు మీద దొంగకి బాప్తీసము లేదు ప్రియులారా బల్ల కార్యక్రమం లేదు నీకులాగా నాకులాగా ఏ విధమైన ఈ ఆచారాలు పద్ధతులు లేవు కాలం అంతా పాపంలో జీవించాడు పాపంలో బ్రతికాడు అయినప్పటికీ కూడా మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాడు మరి రాను రాను ఈ బల్ల కార్యక్రమానికి ఎందుకు అంత పరిశుద్ధత ఏర్పడిందంటే ఈ కౌన్సిల్స్ ద్వారా ఈ కౌన్సిల్స్లో ఈ బల్ల కార్యక్రమాన్ని చాలా నిష్టగా భయభక్తులతో ఒక పద్ధతి ప్రకారము ఒక ఆచారం ప్రకారము ఆచరించాలని ఈ సార్వత్రిక సంఘానికి ఈ కౌన్సిల్స్ డిసైడ్ చేసేయండి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి చూడండి ఈ యొక్క కౌన్సిల్స్లో సంఘములు ఈ సంఘంలో ఉన్నటువంటి యాజకులు వేదాంతములు వేదాంత వేత్తలు ఇవన్నీ కూడా చర్చించబడ్డాయి వీరందరూ కూడా ఉండి ఆ నిర్ణయాలను తీసుకున్నారు ఆ నిర్ణయాల్ని మనము పాటిస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు లేకుండా ఏ మీటింగు జరగలేదు మోషే అహరోను లేకుండా ఏ మీటింగు జరగలేదు మరి చాలా సంఘాలలో ఏమవుతుందంటే పాస్టర్ గారు లేకుండా పాస్టర్ గారు లేకుండా పాస్టర్ గారు లేకుండా మీటింగులు పెట్టేసుకొని డిసైడ్ చేసేసుకొని ఒక నిర్ణయాలు తీసేసుకుంటున్నారు మీకు వాక్యము తెలియదు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు వాక్యానుసారము కాదు అనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నానండి ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే మరి సంఘ చరిత్రలో ఇటువంటి కౌన్సిల్స్ దాదాపుగా ఇరవై ఒకటి జరిగాయి అన్నీ చెప్పడానికి అవ్వదు కానీ ఒక మూడు నాలుగు మాత్రమే చెప్పి మరి నేను ముగిస్తానండి మరి మొట్టమొదటిగా కౌన్సిల్ ఆఫ్ నిసియా మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగింది ఆ యొక్క కౌన్సిల్లో మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి దైవిక పరమైన వ్యక్తిని మరి అప్పుడు కన్ఫర్మ్ చేయడం జరిగింది ఆ ముందు ఏం జరిగిందంటే ఈ ఏరియనిజం అనే ఒక బోధ వచ్చింది మరి వాళ్ళు ఏమని బోధించేవారంటే ఏసుక్రీస్తు ప్రభు వారు శాశ్వతము కాదు అలాగే ఏసుక్రీస్తు ప్రభు మనిషి అయ్యాడు కాబట్టి అతను దేవుడు కాదని బోధించడం జరిగింది ప్రిలారా ఇంకొంచెం ముందుకు వెళ్తే మూడు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఈ కాన్స్టంటీనిపోల్ ఆ యొక్క కౌన్సిల్ జరిగింది ఆ కౌన్సిల్లో పరిశుద్ధాత్మ గురించి చర్చించడం జరిగింది అంతకు ముందు వరకు పరిశుద్ధాత్మ మనుషుల మీద వచ్చి దేవుని కార్యాలు జరిగి వెళ్ళిపోయింది కానీ అప్పటిదాకా ఎవరు కూడా సభాముఖంగా ఈ పరిశుద్ధాత్మ గురించి ఎక్కడా చర్చించలేదు మరి ఆరు వందల ఎనభైవ సంవత్సరంలో థర్డ్ కౌన్సిల్ ఆఫ్ కాన్స్ట్యూనిపోల్ అంటే ఆ కౌన్సిల్లో దేవుని యొక్క చిత్తము గాడ్స్ విల్ గురించి అక్కడ చర్చించి మన జీవితంలో జరిగేది అంతా కూడా దేవుని నిర్ణయాలు దేవుని యొక్క చిత్తమని అప్పటి నుండి ఆ యొక్క బోధని ప్రారంభించడం జరిగింది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక టీషర్ట్ రోడ్డు మీద కొంటే యాభై రూపాయలు ఉంటుంది అదే ఒక మాల్లో కొంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ప్రిలారా సేమ్ అదే జరిగిందండి ఇక్కడ అంతకు ముందు వరకు ఇవన్నీ ఉన్నాయి కానీ వాటికి విలువ లేదు మరి ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కౌన్సిల్స్లో ఆ నిర్ణయాలు తీసుకున్నారో ఈ నిర్ణయాలు తీసుకుంటేనప్పుడు అనేకమైన వేదాంతపరమైన విషయాలు చర్చించారో అప్పటి నుండి వాటికి విలువ బాగా పెరిగిందనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకా ఈ కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అది పదిహేను వందల సంవత్సరంలో జరిగిందండి ఈ కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్లో ఈ బాప్తిజము గురించి బల్ల కార్యక్రమం గురించి ఈ యొక్క అభిషేకము గురించి ఈ మ్యారేజ్ గురించి అక్కడ పూర్తిగా చర్చించడం జరిగింది ఈ రోజుల్లో ఎవరు పెడితే వాళ్ళు అభిషేకం ఇచ్చేస్తున్నారు మరి దొంగ సర్టిఫికెట్లు కొనుక్కొని చాలా మంది పాస్టర్లు అయిపోతున్నారు పాస్టర్లు అయిపోదామని సిద్ధంగా ఉన్నారు ప్రియరా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న భాగోత్వం మరి పూర్వకాలంలో ఆ కౌన్సిల్స్లో ప్రత్యేకించి మ్యారేజ్ ఎవరు చేయాలి ప్రత్యేకించి బాప్తీసం ఎవరివ్వాలి ప్రత్యేకించి బాప్తీసం కార్యక్రమం ఎలాగ జరిగించాలి ప్రత్యేకించి అభిషేకము ఎవరు ఇవ్వాలి అవన్నీ కూడా పూర్తిగా ఈ కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్లో మరి నిర్ణయించడం జరిగింది ప్రిలారా రాబోయే దినాలలో ఇంకా ఆ యొక్క బైబిల్ గురించి హిస్టరీ ఆఫ్ బైబిల్ పార్ట్ టూ గురించి మనం మనం నేర్చుకుందాం ప్రియులారా ప్రతి బుధవారము ఆరున్నర గంటల నుండి ఏడు గంటల వరకు ఈ బైబిల్ స్టడీ కార్యక్రమము ప్రసారం అవుతుంది ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము మరి ముగించక ముందు మరి అన్నోన్ ఫ్యాక్ట్స్ నంబర్ ఫోర్ గురించి చెప్పి మరి నేను ముగిస్తాను మన ప్రపంచ చరిత్ర రెండు భాగాలుగా విడదీయబడింది బీసీడీ బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ ఏసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు ఏడీ అంటే ఎన్నోడొమినై ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభు పుట్టిన తరువాత ఏసుక్రీస్తు ప్రభు వారు జీరో సంవత్సరంలో పుట్టారు రోజుకి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరాలు అయింది అని మనం అనుకుంటాం కానీ తప్పండి ఏసుక్రీస్తు ప్రభు పుట్టింది జీరో సంవత్సరంలో కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభు పుట్టింది ఫోర్ ఫోర్ ఏడీలో ఆయన పుట్టడం జరిగిందండి మరి మత్సు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటిలో ఉంటుంది హీరోదు మరణించాడు మరి హేరోదు మరణించాడు అని ఎక్కడ మనం ఎలాగ తెలుసుకోవచ్చు అంటే ఆ గ్రంథాలను మనం పూర్తిగా చదివితే ఆ చరిత్ర బాగా తెలుసుకుంటే హేరోజు మహారాజు నాలుగవ సంవత్సరంలో మరణించినట్లుగా మనకి అనేకమైన చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి ఈ బైబిల్ స్టడీ కార్యక్రమం ద్వారా అనేకమైన విషయాలు మీరు మాకు నేర్పుతున్నారు నీకు వందనాలు ఇంకా మాకు జ్ఞానాన్ని దయచేయండి అనేకమైన తండ్రి విషయాలను మీరు మాకు బోధించండి మాకందరికీ ఆసక్తిని అనుగ్రహించండి నాయన అనేకమైన విషయాల్లో మాకు ఆసక్తి ఉన్నది కానీ బైబిల్ గురించి వాక్యము గురించి తెలుసుకోవడానికి మాకు ఆసక్తి లేదు ఈ అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ ఏసునామంలో ప్రార్థన మీకు చేయించున్నా మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపాసత్య సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు మన కుటుంబాలకు మరి ఎంతమంది అయితే లైవ్లో ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారికి వారి కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండను గాక ఆమెన్